తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా చేస్తా అని చెప్పినా ఇలా కరెంటు మంచి నీళ్ళు సాగు నీళ్ళు ఎరువులు విత్తనాలు రెసిడెన్షియల్ కాలేజీలు కళ్యాణ లక్ష్మిలు పెన్షన్లు ఎన్నో ఇచ్చి పేదలను ఆదుకుంటా ఉన్నాం ఒకటే ఒక మాట 7-8 ఏళ్ల కింద ఒక్కొక్క గ్రామానికి ఎన్ని లక్షల రూపాయలు వస్తుండే ఇలా ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి ఈ వచ్చే సదుపాయం పోడగొట్టుకుందామా విడిచిపెట్టుకుందామా మనకు వద్దందామా వద్దు అనాలి అంటున్నారు అవి ఉచితాలట ఉచిత పథకాలట పనికిమాలిన పథకాలట 12 లక్షల కోట్లు ఈ నిజామాబాద్ గడ్డ లక్ష్మి గడ్డ ఈ గడ్డ మీద నుంచి భారత రైతాంగ సోదరులకు నేను ఒక తీయటి మాట అందిస్తా ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సూటిగా నేను ఒక మాట ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా మోడీ గారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఎన్పిఏల కింద నీ పెద్ద పెద్ద గద్దలకు నువ్వు నీ మంత్రులు కలిసి దోషిపెట్టిన దేశ సంపద 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు మొత్తం భారతదేశంలో ఎంతైతే కరెంటు ఉత్పత్తి అవుతున్నదో దాని మొత్తం దేశంలో ఉండే రైతులందరూ కలిసి ఏది ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కలిసి వాడుకునే కరెంటు ఎంత కేవలం 20.8% దాని ధర ఎంత 1,45,000 కోట్లు మాత్రమే బ్యాంకులు లూటీ చేసిన వాళ్ళకు వేల కోట్ల దోపిడీ చేసిన వాళ్ళకు మీరు కమిషన్లు తీసుకొని 12 లక్షల కోట్లు మాఫీ చేసినవే 1,45,000 కోట్లు రైతులకు ఇవ్వడానికి చేతులు వస్తలేవా నేను అడుగుతా ఉన్నా రైతాంగానికి భారతదేశమంతా కూడా రేప 24 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ భారతదేశంలో ఎగిరేది బీజేపీ లేనటువంటి నాన్ బీజేపీ జెండానే ఎగురుతది ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టు పేదల వ్యతిరేక రైతుల వ్యతిరేక కార్మిక వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఢిల్లీ గద్దె మీద కూడా నేను నిజామాబాద్ గడ్డ ద్వారా భారతదేశ రైతాంగానికి తీపి కబురు అందిస్తా ఉన్నా 24లో బీజేపీ ముక్త భారత్ నినాదంతోని బీజేపీ ఇతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి భారతదేశ యావత్ రైతాంగానికి తెలంగాణ మాదిరిగానే ఉచిత కరెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పి ఈ నిజామాబాద్ నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా పోదామా దేశ రాజకీయాలకు పోవన్నా ఈ దేశం కోసం తెలంగాణ నుంచి మనం పోరాటం చేయాలి ఎవరైతే బాయికాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవరైతే బాయిల కాడ మీటర్ పెట్టమంటున్నారో ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటున్నారో ఎవరైతే రైతుల ఉసురు పోసుకుంటామంటున్నారో వాళ్ళు మన బాయికాడ మీటర్ పెట్టడు కాదు మనందరం ఏకమై ఒక్కటై ఎవడైతే మీటర్ పెట్టమంటుండో వానికే మీటర్ పెట్టాలి అట్లయితేనే బాగుపడతాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడు ఇచ్చాడు భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములున్నాయి బ్రహ్మాండమైన కృష్ణా గోదావరి గంగా కావేరి నర్మదా నదులున్నాయి ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే ఒక్క ప్రాజెక్టర్ను కట్టిండ్రా భారతదేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టిండ్రా ఉన్నాయి అమ్మక దొప్పుడు తప్ప ఒక్కటి కూడా కొత్తది పెట్టింది లేదు అన్ని కథం చేసి ఇక మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఆయనతో భూములు కూడా గుంజుకుంటే మనం శంకరగిరి మాన్యాలు పెట్టి కూలీ పని చేయాలి దయచేసి రైతు సంఘాలు రైతు బిడ్డలు మీ మీ గ్రామాలలో సమావేశాలు పెట్టి మాట్లాడి ఖచ్చితంగా రైతు వ్యతిరేక విధానం ఏ పార్టీ అవలంబించినా ఎవరు అవలంబించినా తిప్పి కొట్టాలే ఆ చైతన్యం మన లోపల రావాలి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది రూపాయి పతనమైపోయింది ఏ ఒక్క రంగానికి చేసిన ఏ ఒక్క మంచి పని లేదు